हाई फ्रेंड्स, वेलकम टू शांति फूड रेसिपी। नेपोतने फुड ऐटम चिकन शमी कबाब्स। वीट मन टेस्ट वेड़वेगा इंटे प्रिपेर चुस्कुँ। चाला बहुत टेस्ट। इक अन्नी मसाला इंदो उबी वर्ष पड़न मंजी स्नाक ऐटम कीसकु। सो ई कबाब्स कोसम मन मुंदुगा प्रिपेर चेसुकोवाल्सिनवि ओक 4 टेबल स्पून शनग पप्पुनि 15 मिनट्स पाटु नानबेट्टुकोवालि। इक इदि चिकेन कीमा अंडि। दीन्नि वाटर लेकुंडा इला स्क्वीज़ चेसुकोनेसि मुंदुगा नानबेट्टुकुन्न शनग पप्पुनि याड चेसुकोवालि। इक सन्नगा कट चेसिन रेंडु उल्लिपायलु, ओक चिन्न चिन्न अल्लं मुक्कलु, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, ఒక 4-5 లవంగాలు, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక 5 మిరియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 3 ఎండుమిర్చి, ఒక 2 బగరాకులు, ఇక కొత్తిమీర్। వీటన్నిటిని తీసుకునేసి ఇవన్నీ ఒక థిక్ లేయర్డ్ గిన్నెలో అయినా సరే లేదా ఇలా కుక్కర్లో అయినా సరే వేసుకొని టేస్ట్కి సరిపడే salt యాడ్ చేసుకొని వాటర్ వేసుకోవాలి। వాటర్ మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా వేసుకోవాలి। కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్ వేయించాలండి స్టవ్ పైన పెట్టి। ఇలా కుక్ అయిన తర్వాత ఇలా ఎక్సెస్ వాటర్ ఉంటే దాన్ని కూడా తీసేయాలి। ఇలా స్టవ్ పైన పెట్టి మరోసారి ఫైనల్ గా ఇలా పొడి పొడిగా రావాలి। ఇక ఇది రూమ్ టెంపరేచర్ కి వచ్చినప్పుడు మిక్సీ జార్ లో వేసుకునేసి వీటన్నిటిని గ్రైండ్ చేసినప్పుడు బగరాకు వద్దనుకుంటే తీసి పక్కకి పెట్టేసి ఇలా ముద్దలాగా వాటర్ అది యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలండి। ఇక ఈ స్టఫ్ ని మన చేతికి ఆయిల్ అప్లై చేసుకునేసి చిన్న చిన్న లడ్డుల్లాగా చేసుకోవాలి। అన్నిటిని ఈ విధంగా చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఆల్ డిస్క్స్ లా ప్రిపేర్ చేసుకోవాలి। వీటిని జాగ్రత్తగా విరిగిపోకుండా సైడ్ లవి కూడా క్లోజ్ చేసుకుంటూ ఈ విధంగా ప్రిపేర్ చేయాలండి। అప్డే అవి కుక్ చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటాయి। ఇక స్టవ్ ఆన్ చేసి నాన్ స్టిక్ పాన్ పెట్టుకొనేసి దానిలో ఆయిల్ వేసి అది హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా వీటిని అరేంజ్ చేసుకోవాలి। ఫ్లేమ్ నైతే మీడియం లో పెట్టాలి। ఒక వైపు కాలిన తర్వాత మరొక వైపు కూడా అన్నిటిని ఈ విధంగా తిప్పుకోవాలి। ఇక అన్నిటిని తిప్పిన తర్వాత ఆయిల్ అంతా ఒకసారి కాకుండా అది కుక్ అవుతున్నప్పుడు ఇలా మధ్య మధ్యలో ఒక 3 టేబుల్ స్పూన్స్ అలా ఆయిల్ వేస్తూ కుక్ చేస్తూ ఉంటే అది లోపట అది బాగా కుక్ అవుతుంది। ఈ ప్రాసెస్ కి ఎక్కువ టైం కూడా పట్టదండి ఎందుకంటే ఆల్్రెడీ మనం కుక్కర్ లో అవి విజిల్ ఏపిచాం కాబట్టి అది జస్ట్ 2 సైడ్స్ ఇలా కొంచెం థిక్ బ్రౌన్ షేడ్ వస్తే చాలు। ఇక పర్ఫెక్ట్ గా రెండు వైపులా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకోవడమే। ఈ షెమీ కబాబ్స్ ని టొమాటో సాస్ తో గాని ఆనియన్ తో గాని కాంబినేషన్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది। ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, టేస్ట్ డెఫినెట్ గా నచ్చుతుంది। హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను। నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు। థాంక్యూ।